హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని కుక్స్ అండ్ బ్లాగ్స్ తెలుగు. ఈరోజు వీడియోలో మా ఇల్లు, ఊర్లో ఇల్లు, పొలాలు ఒకసారి చూపిస్తానండి. ఎలా ఉందో చూడండి వీడియో. ఇదేనండి మా ఇల్లు, ఇది కాళహస్తి పక్కన ఊరు అన్నమాట. విలేజ్లో ఇల్లు ఇలా ఉంటుంది మాది, మా అమ్మ వాళ్ళ ఇల్లు. చుట్టూ పక్కల పొలాలు, చెట్లు చాలా బాగుంటుందండి మా ఊరు. ఇది జామ చెట్టు. ఇక్కడ పొయ్యి అన్నమాట, పొయ్యిలో నీళ్ళు అవి పెట్టుకొని కాబెట్టుకొని స్నానాలు చేస్తారు కదా. అది తెల్ల జిల్లేడు చెట్టు అండి. పక్కన మందారం మొక్క ఉంది పెద్దది. ఇది నీళ్ళ తొట్టి, చాలా లోతు ఉంటుంది. ఊర్లలో ఇలాగే ఉంటాయండి నీళ్ళ తొట్టిలు. అక్కడ గిన్నెలు, అవి అంట్లు తోముకోవడానికి బయట తోముకుంటారు ఊర్లలో. ఇది వచ్చేసి అరటి చెట్లు, మామిడి చెట్లు, గోరింటాకు చెట్టు అండి. వెనక టేకు చెట్లు ఉన్నాయి. మామిడి చెట్టు అది. ఇలా ఉంటుందన్నమాట మా ఇల్లు. మిద్దిపై నుంచి చుట్టుపక్కల పొలాలు, ఊరు అంతా చూపిస్తాను, రెండు ఒకసారి చూద్దాము. ఇప్పుడు పండగ కానీ వచ్చామండి, ఇక్కడ ఎవరు ఉండరు, అందుకే ఇల్లు కొంచెం ఇలా అయిపోయింది. పండగ అప్పుడు మాత్రం ఇలా వచ్చి బట్టలు పెట్టుకోవడం అలాంటివి చేస్తామన్నమాట. ఏదన్నా ఊర్లో తిరునాళ్ళ జాతరలు అలా జరిగినప్పుడు అందరం కలిసి ఇక్కడ చేసుకుంటాము. ఇలా ఉంటుందండి చుట్టుపక్కల, చూసారా ఎంత గ్రీనరీగా ఉందో పచ్చగా. ఇది సనజా చెట్టు. చుట్టుపక్కల చూడండి ఎలా ఉంది పొలాలు అంతా. పొలాలు కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే చూపిస్తాను, పొలాలు కూడా చూడండి. కొండలు, మా ఊరికి చుట్టుపక్కల కొండలు ఉంటాయండి. ఇది పక్కన ఇల్లు, సొరకాయ చెట్టు, పందిరి పైన అల్లుచున్నారు. వాటర్ ట్యాంక్. వేప చెట్టు అండి, మా ఇంటి దగ్గర ఉంది వేప చెట్టు. ఇది కొంచెం అవుట్ సైడ్ అన్నమాట, అందుకని ఇల్లులు ఎక్కువ లేవు. వెనకింట్లో చూశారు కదా మేకలు, అవి మేకలు. ఆ మేకల్ని తోలుకొని అడవికి వెళ్తారండి. పొలాలకే లాస్ట్ సైడ్ అడవి ఉంటుంది, పొలాల తవతల పక్క అడవిలో మేకలు ఆవులు మేపుకుంటారు. పొలాలకి వెళ్ళే దారండి ఇది, చూడండి ఎలా ఉన్నాయో పొలాలు. అన్ని రకాల పంటలు పండుతాయండి మా ఊర్లో, వరి, వేరుశనగ. అది చెరకు అండి, పొడవగా కనిపిస్తుంది కదా చెరకు. కొండలు చూసారా, అది జామాయిల తోప అండి. అంతా వరి నాటున్నారు, జామాయిలు, చెరకు అంతా వేస్తారండి, వేరుశనగ.
ఈ జామాయిల చెట్లు 5 సంవత్సరాలకు ఒకసారి కొట్టేస్తారు, మళ్ళీ నాటకండి అవే వస్తాయి, అలా 3 సార్లు 5 సార్లు వస్తాయండి. ఇవంతా వరికాయ నాటున్నారు. ఇదేనండి ఇటు సైడ్ లాస్ట్ ఉందన్నమాట పొలాలు ఉంది. ఈ వెళ్ళేదారంతా పొలాలు, మామిడి తోపులు అన్నీ ఉంటాయండి. అడవి కూడా ఈ దారే వస్తుంది. ఇది కూడా ఒక కాలనీ అండి, ఇక్కడ ఊరు బయట కాలనీ ఒకటి ఉంటుంది. ఆ కొండల దగ్గర అన్నమాట అడవి. ఇది పొలంలోకి వచ్చేసామండి. ఇది తెలుసు కదా, దీని పేరు నారదబ్బకాయలు అంటారు. ఆ చెట్టు ఇది ఫుల్గా ఉన్నాయి చూడండి, అక్కడక్కడ కాయలు. నేను మా పిల్లలు అందరం వచ్చామండి. అక్కడ కలుపు తవ్వుతున్నారు, మిరప చెట్ల కలుపు తవ్వుతున్నారు మా ఆంటీ వాళ్ళు. పిల్లలు పోయి కావాలని వాళ్ళకి విసిగిస్తున్నారు చూడండి. ఇవన్నీ వచ్చేసేసి ఇది కనకాంబరం చెట్లు అండి, పూలు కోసుకుంటున్నాం. పసుపు కనకాంబరాలు అంటారు కదా అవి. విలేజ్లో పొలాలు, ఇలా చెట్లు, బావి అలాగుంటాయి కదా. పిల్లలు ఇక్కడ మోటార్లు మొన్న కాలని వచ్చారు, కానీ ఆ టైంకి నీళ్ళు రాలేదు, కరెంట్ ఆఫ్ అయిపోయిందన్నమాట. ఆంటీ పూలుగా వస్తుంది. ఇవన్నీ ఆ నారదబ్బకాయల చెట్లేనండి, చూడండి ఫుల్గా కాయలు కాస్తున్నాయి. ఇవి ఊరగాయలు వేసుకుంటారు, ఇంకా తినరు, ఇవి తినరు, చాలా పుల్లగా ఉంటాయి, ఊరగాయ వేసుకుంటారు నాకు తెలిసి. లెమన్ రైస్ అలా కూడా చేసుకుంటారు వీటితోటి. మిరప నారండి, మిరప చెట్లు కలుపు తవ్వుతున్నారు. చెట్ల నిండా ఫుల్గా ఉన్నాయి చూడండి కాయలు, చెట్టు నిండా పిందెలు అన్నమాట ఇవి, ఇంకా చాలా పెద్ద బాలి.
ఇలా ఈ కాయలు తీసుకెళ్ళి 1 ఇయర్ వరకు ఊరగాయ వేసి పెట్టుకుంటారు. ఒక చిన్న వీడియో మా ఊరి గురించి తీశాను, ఎలా ఉందో చూసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.